కథ కావాలా మీకు? కథ చెప్తాను, శ్రద్ధగా వినండి. అనగా అనగా ఒకరోజు స్వర్గంలో పతివ్రతల సమావేశం ఒకటి పెట్టారంట. ఆ సమావేశానికి లక్ష్మీదేవి, సరస్వతీదేవి, పార్వతీదేవి, సచీదేవి ఇంద్రుడి భార్య, సతీ అనసూయ, సతీ సావిత్రి, ఇలా పతివ్రతలందరూ హాజరయ్యారంట. హాజరయిన తర్వాత నేను పతివ్రతనే అంటే ఆ పార్వతీదేవి గొప్ప పతివ్రత అని ఒకరు, సరస్వతీదేవి గొప్ప పతివ్రత అని ఒకరు, అలా ఆ సమావేశంలో ఎవరికి వాళ్ళు, వాళ్ళు అంటే వాళ్ళు, వాళ్ళు అంటే వాళ్ళు అనుకుంటూ అలా కొంతసేపు సభ జరిగిందంట. జరిగిన తర్వాత ఆ రోజుకి సభను వాయిదా వేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళారంట. వెళ్ళిన తర్వాత ఫస్ట్గా లక్ష్మీదేవి నారాయణమూర్తితో, ఇదేమిటండి నాకన్నా గొప్ప పతివ్రతలు ఉన్నారు అంటున్నారు, వాళ్ళ ఇంకొకరు అంటున్నారు, వాళ్ళు అంటున్నారు, వీళ్ళు అంటున్నారు, నాకన్నా ఎవరు? నేను ఎంత గొప్ప పతివ్రతని కాకపోతే మీరు మీ హృదయంలో నాకు స్థానం ఇచ్చారు, ఎప్పుడూ నేను మీ హృదయంలోనే పెట్టుకున్నారు, మీరంటే నేను, నేనంటే మీరే కదా, అంత గొప్ప పతివ్రతని నేను కాదు, ఇంకొకళ్ళు నేను శశిచ్చే అందరూ చెప్తున్నారు, ఇదేమిటండి అని మాట్లాడుతుందంట. ఈలోగా త్రిలోక సంచారి అయిన నారద మహర్షి వైకుంఠంలో ఈ మాటలన్నీ విన్నారండి. విన్న తర్వాత అందుకు అర్థమైంది ఏంటంటే వీళ్ళ సమావేశం ఇంటి దగ్గర కూడా మళ్ళీ కొనసాగుతున్నారు, డిస్కషన్ జరుగుతుంది కదా అని. ఇక్కడ లక్ష్మీదేవి మాటలు విన్న తర్వాత నారద మహర్షి కైలాసం వెళ్ళారంట. కైలాసం వెళ్తే కైలాసంలో పార్వతీదేవి శివుడితో, స్వామి నాకన్నా గొప్ప పతివ్రతలు అంటున్నారు, ఇంకొకరిని ఇంకొకరిని, నాకన్నా ఎవరున్నారు? నేను ఎంత గొప్ప పతివ్రతను కాకపోతే మీ దేహంలో సగం ఇచ్చారు నాకు. శివుడు అంటే అర్ధనారీశ్వరుడు, శివుడు ఆజ్ఞ లేకుండా చీమనే కుట్టదు, అలాంటి మీరు నాకు సగభాగం ఇచ్చారు, నన్ను కాకుండా ఇంకొకళ్ళని ఎవరినో ఎన్నిక చేస్తున్నారు పతివ్రత అని అని పార్వతీదేవి చెప్పిందంట. ఆ తర్వాత నారద మహర్షి బ్రహ్మలోకం వెళ్తే బ్రహ్మలోకంలో సరస్వతీదేవి బ్రహ్మగారితో, ఇదేమిటండి అందరూనే నన్ను పతివ్రత అని లిస్టులో పెట్టకుండా వాళ్ళని వెళ్ళని అంటున్నారు, నేను ఎంత గొప్ప పతివ్రతను కాకపోతే మీరు నాలుక మీద నన్ను ఉంచుకున్నారు అని సరస్వతీదేవి అంట. అలాగే నారద మహర్షి ఈ పతివ్రతల సంఘంలో ఉన్న వాళ్ళ ఇంటికి ఒక్కొక్కరింటికి ఒక్కొక్కరింటికి వెళ్తుంటే అప్పుడు నారద మహర్షి సావిత్రి గారి ఇంటికి వెళ్తే, సావిత్రి ఇదేటండి నేను భర్త మీ ప్రాణాల కోసం యమధర్మరాజుతో పోరాడి మిమ్మల్ని వెనక్కి తెచ్చుకున్నాను, నన్ను కాకుండా ఇంకొకళ్ళని అంటున్నారు అని సావిత్రి అన్నారు. ఆ తర్వాత అనసూయాదేవి ఇదేమిటి నన్ను కాకుండా పతివ్రత అని ఇంకొకళ్ళని అంటున్నారు, వాళ్ళని వెళ్ళని నేను ఎంత పతివ్రతని అని ఆవిడన్నారు. అలా ఒకరు ఒకరు అలా అనుకుంటుంటే నారద మహర్షి వీళ్ళందరింటికి వెళ్ళి అన్నీ వీళ్ళ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత మర్నాడు మళ్ళీ ఈ పతివ్రతల సంఘం మళ్ళీ ఏర్పాటైంది సమావేశం. అయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఆ సేమ్ డిస్కషన్ మళ్ళీ ఈవిడంటే ఆవిడి, ఆవిడంటే ఈవిడి అని డిస్కషన్ పడుతుంటే అప్పుడు నారద మహర్షి వచ్చి, కాదమ్మా మీరు కాదు మీరు కాదు, మీకన్నా గొప్ప పతివ్రతలు భూలోకంలో ఉన్నారమ్మా, వాళ్ళు పతివ్రతలు అంటేని అన్నాడంట. అంటే అని వీళ్ళందరూ ఆశ్చర్యపోయి, ఇదేమిటి పతివ్రతలను భూలోకంలో ఉన్నారంటున్నావు, భూలోకంలో వాళ్ళు బోల్డ్ పాపాలు చేస్తారు, ఆ పాపాలన్నిటికి మళ్ళీ నరకానికి వచ్చి అనుభవింతారు, వాళ్ళు ఆయుష్ తక్కువ, నానా రోగాలతోని బాధపడుతూ ఉంటారు, అబద్ధాలు ఆడతారు, వాళ్ళు పతివ్రతలు ఎవరున్నారు,
అని అడిగారంట. అడిగితే అప్పుడు చాలామంది ఉన్నారమ్మా, వాళ్ళందరిలోని నాకు తెలిసిన ఒక ఆవిడ ఉన్నది, అలాగని ఫలానా ఇంటికి వెళ్ళమని అడ్రస్ చెప్పారంట. సరే అయితే ఎవరు వెళ్తారు ఎవరు వెళ్తారు అంటే అందరూ కలిసి పార్వతీదేవిని నువ్వు వెళ్ళి తెలుసుకో అని పార్వతీదేవికి ఆ బాధ్యత చెప్పారంట. ఆ రోజు అయిపోయిన తర్వాత పార్వతీదేవి ఇంటికి వెళ్ళిపోయిందంట. మరుసటి రోజుని ఆవిడ భూలోకానికి వచ్చి ఆ నారద మహర్షి చెప్పిన అడ్రస్కి వెళ్ళి చూస్తే పాక కనిపించిందంట. ఆ పాక దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టిందంట ఆవిడ. లోపల ఉన్న ఆవిడ తలుపు కొడితే లోపల ఉన్న ఆవిడ ఎవరండి అని అడిగిందంట. నేనమ్మా పార్వతీదేవిని, కైలాసం నుంచి వచ్చాను, నీతో పని ఉంది, లోపలికి రా, తలుపు తీయమ్మా, లోపలికి వస్తాను అందంట. అయ్యో అమ్మ నువ్వా, మా ఆయన ఇంటి దగ్గర లేరు, మా ఆయన పని మీద బయటకు వెళ్ళారు, చేలోకి వచ్చిన తర్వాత తలుపు తీయమంటారేమో, అడిగి తెలుసుకుంటాను, నువ్వు రేపు రా అమ్మా అందంట ఆవిడ. ఆవిడ పేరు గౌరమ్మ అంట, గౌరమ్మ. ఆ గౌరమ్మ అలా చెప్తే అప్పుడు పార్వతీదేవి అనుకుందంట, నా కోసం ఎన్నో యాగాలు పూజలు వ్రతాలు చేస్తేనే కానీ నేను కనిపించను, ఈవిడికి ఏమీ చేయకుండానే కనిపిస్తే ఇదేమిటి ఇలాగంటుంది అని, సర్లే పని మీద వచ్చాం మందే పని, రేపు వద్దాంలే అని పార్వతీదేవి ఇంటికి వెళ్ళిపోయిందంట. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత సాయంత్రం అయిన తర్వాత గౌరమ్మ వాళ్ళ భర్త ఇంటికి వచ్చాడంట. వచ్చిన తర్వాత ఆవిడ అడిగిందంట, ఏమండి ఇలాగ పార్వతీదేవి కైలాసం నుంచి వచ్చింది, తలుపు తీయమంటే తీయలేదు, మిమ్మల్ని అడిగి తీస్తానన్నాను, రేపు వస్తానంది అని చెప్పిందంట. సరే రేపు వస్తే తలుపు తీయి అని చెప్పాడంట. ఆ రోజు గడిచిన తర్వాత మన్నాడు పొద్దుట మళ్ళీ అతను బయటికి పనికి వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయాడంట. వెళ్ళిన తర్వాత మళ్ళీ పార్వతీదేవి వచ్చి మొత్తం పార్వతీదేవి కైలాసంలో బయలుదేరదానికని రెడీ అవుతుంటే వినాయకుడు వచ్చి, అమ్మ ఎక్కడికి వెళ్తున్నామంటే ఇలా భూలోకంలో పతివ్రతల ఇంటికి వెళ్ళి నారద మహర్షి చెప్పిన ఇంటికి వెళ్తున్నాను బాబు అన్నదంట. అమ్మ ఆవిడెవరో నేను చూస్తాను నేను వస్తాను అన్నాడు. సర్లే నేను ఎలాగ వెళ్తున్నాను కదా, పిల్లని తీసుకుని వెళ్దామని వినాయకుడిని వెంట పెట్టుకుని వచ్చిందంట. వచ్చి మళ్ళీ ఆ గుడిసి దగ్గరికి వచ్చి తలుపు కొట్టిందంట. ఎవరని అడిగిందంట ఈ గౌరమ్మ. అడిగితే నేనమ్మా పార్వతీదేవిని నిన్న వస్తే ఇవాళ రమ్మన్నావు కదా, మా అబ్బాయి వినాయకుడిని కూడా తీసుకుని వచ్చాను, తలుపు తీయన్నదంట. అంటే అప్పుడు అయ్యో మా ఆయన గారితో నేను మీరే వస్తారని చెప్పాను, తలుపు తీయమన్నారు, మీ అబ్బాయి కూడా వస్తాడని చెప్పలేదు, రేపు రండి అడిగి రేపు తీస్తాను తలుపు అన్నదంట. ఇదేమిటి నిన్న వస్తేనే వెళ్ళిపోమన్నది, మళ్ళీ ఈరోజు వస్తే ఇలాగంటుంది, సరేలే అలాగని అప్పుడు పార్వతీదేవి వెనక్కి వెళ్ళిపోయిందంట. మళ్ళీ ఆ రాత్రి అయిన తర్వాత వాళ్ళ ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ ఎలా అంటండి, నిన్న తలుపు తీయమన్నారు పార్వతీదేవి, వాళ్ళ అబ్బాయిని తీసుకుని వచ్చింది ఈరోజు, నేను మిమ్మల్ని అడిగి తీస్తానన్నాను అన్నాను. అయ్యో తీయవలసింది, సరేలే రేపు వస్తే లోపలికి రమ్మను అన్నాడు. అన్న తర్వాత ఇంకా రాత్రి గడిచిన తర్వాత మర్నాడు పొద్దుట మళ్ళీ పార్వతీదేవి రావడానికి రెడీ అవుతుందండి. రెడీ అవుతుంటే అమ్మ అమ్మ తమ్ముడిని తీసుకెళ్తున్నావు కదా, నేను వస్తాను అని కుమారస్వామి అడిగాడంట. అడిగితే అప్పుడు అయ్యో బాబు నిన్న చెప్పకుండా మీ తమ్ముడిని తీసుకెళ్తేనే తమ్ముడు అన్నయ్య పెద్ద చిన్న అంటారు మరి వినాయకుడు, మనం చెప్పుకునే కథలు అయితే తమ్ముడు అన్నయ్య అని అంటాం, మరి ఎవరు పెద్ద ఎవరు చిన్న అన్నది తెలియదట, దానికి ఒక కథ ఉంది ప్రత్యేకంగానే. ఈ కథలో అయితే నార్మల్గా తమ్ముడు అని సంభావించారు. వద్దు బాబు నువ్వు కూడా వస్తే మళ్ళీ రేపు రమ్మంటుంది ఆవిడ, ఈరోజుకే రెండుసార్లు వెళ్ళాను నేను, అలా అని ఇప్పటికే రెండుసార్లు వెళ్ళొచ్చాను అంటే సరేలే అని కుమారస్వామి వెళ్ళరండి అంటే అప్పుడు వినాయకుడిని తీసుకుని వెంట పెట్టుకుని వచ్చింది. వచ్చి ఆ పాక దగ్గరికి వచ్చి తలుపు కొడితే ఆవిడ ఎవరని అడిగితే, అమ్మ నిన్న వచ్చాం కదా,
నేను పార్వతీదేవిని మా అబ్బాయి వినాయకుని తీసుకుని వచ్చాను అన్నదంట. అవును, అయితే మా ఆయనగారు తలుపు తీయమన్నారు, అలాగని తలుపు తీసిందంట ఆవిడ. తలుపు తీసేటప్పుడు పార్వతీదేవి లోపలికి వచ్చిందంట. లోపలికి వస్తే చిన్న పాక కదా అది, ఆ పాకలో నాలుగు వేపులు పార్వతీదేవి చూసిందంట. చూసేటప్పటికి శుభ్రంగా నీట్గా ఉందంట పాక, చిన్నదైనా తాడాకుల పాక అన్నా లోపల శుభ్రంగా అలా కావాల్సినవి అన్నీ అమర్చుకుని నీట్గా శుభ్రంగా ఉందంట. నాలుగు వేపులు చూసిందంట పార్వతీదేవి. ఒక పక్కనే మంచం వేసి మంచం మీద బొంత వేసి ఉన్నదంట, దాని పక్కనే మొక్కలు పెట్టేసి ఉన్నదంట. ఇంకో పక్క చూసేటప్పటికి ఆ పక్కనే పొయ్య, ఆ పొయ్యి పక్కనే వంట సామాన్లు అన్నం కూర అది పక్కనుండగా మళ్ళీ పొయ్యి వెలిగించి పొయ్యి మీద రేకు పెట్టి పొయ్యి పక్కనే పిండి కలిపి అట్ల పిండి పోయడానికి రెడీగా పెట్టుకుని ఉన్నదంట. ఇంకో పక్కన చూసేటప్పటికి ఒక గోడకి ఒక తాడు తగిలించి మెక్కి దాని పక్కనే చిన్న కొరడ ఒకటి ఉన్నదంట. నాలుగేపులు చూసిన తర్వాత పార్వతీదేవి అప్పుడు ఈ గౌరమ్మని అడిగిందంట, ఏమిటమ్మా మంచం వేసావు కదా మళ్ళీ పక్కనే మొక్కలు పేట పెట్టేవిటి అని అడిగిందంట. అమ్మగారు మా ఆయనగారు బయటికి వెళ్ళి కష్టపడి అలసిపోయేస్తారు కదా, వచ్చిన వెంటనే పడుకుంటానంటారో కూర్చుంటానంటారో, పడుకుంటానన్నారనుకో మంచం వేసి బొంతేసి ఉండొచ్చాను, లేదు కూర్చుంటానన్నారనుకో మొక్కలు పెట్టేసి ఉండొచ్చాను, మళ్ళీ ఏది చేయకపోతే మా ఆయనగారు కోపం వస్తుంది కదా అమ్మ అన్నదంట. సరేలే అమ్మ, పొయ్యి దగ్గర అన్నం కూర వండేవు కదా, మళ్ళీ పొయ్యి వెలిగించి రేకెట్టి పక్కన పిండి గిన్నె పెట్టేవిటమ్మా అని అడిగిందంట. అడిగితే మా ఆయనగారు చేలోకి వెళ్ళి పనిచేసి అలసిపోతారు కదండి, అన్నం తింటానన్నారనుకో కొంచెం రెడీగా ఉంది కాబట్టి అన్నం పెట్టేస్తాను, లేదు నాకు వేడిగా అట్లు తినాలనిపించింది అన్నారనుకో అప్పటికప్పుడు మళ్ళీ పిండి రుబ్బి పిండి రెడీ చేసి పొయ్యి వెలిగించి అట్లేసి లోపల మా ఆయనగారు కోపం వస్తుంది, అందుకని పిండి రుబ్బుకుని పక్కన పెట్టుకుని పొయ్యి వెలిగించుకుని ఉన్నాను, రేక్కాలు ఉంటే రాగానే అట్లేసేనకి అన్నదంట. సరే అమ్మ బాగుంది అని అప్పుడు మళ్ళీ ఆ మేకంక చూసి ఏటమ్మా అది, ఆ మేక్కి తాడు తగిలించింది పక్కనే కొరడ ఉందేటి అని అడిగిందంట. అంటే అప్పుడు అమ్మగారు ఆయనకి అప్పుడప్పుడు కోపం వస్తుందమ్మా, కోపం వచ్చిన తర్వాత నన్ను కొట్టనాకి కర్రకి దానికి దీనికి అక్కడికి పరిగెడతాయి, ఎక్కడికి పరిగెడతాడని అక్కడ కర్ర కొట్టనాక కొరడ రెడీగా పెట్టాను, కోపం వచ్చినప్పుడు మా ఆయన నన్ను తీసుకొచ్చి ఆ గుంజకి నా పాకలో ఉన్న ఆ కర్రకి రాటకి ఆ తాడేసి కట్టేసి ఆ కొరడ ఇచ్చి నాలుగు దెబ్బలు కొట్టేసి మా ఆయన కోపం వచ్చి పడుకుంటాడమ్మా. మళ్ళీ కొంతసేపు ఉన్నాక ఎప్పుడో ఎదురెదురుకాడో ఎప్పుడో అతని టైం బాగున్నప్పుడు నా టైం బాగుంటే అతను బేగా లెగుతారు లేకపోతే ఆలస్యంగా లెగుతారు, లెగిసి అతను కోపం తీరాక కట్లిప్పుతారు, ఇప్పిన తర్వాత అతనికి అన్నం పెట్టి నేను అన్నం తిని పడుకుంటానమ్మా అన్నదంట. ఇంకా పార్వతీదేవికి ఆశ్చర్యం వేసేసిందంట. ఆశ్చర్యం వేసిన తర్వాత సరే అమ్మ బాగానే ఉన్నది అలాగని బొట్టు పెట్టించుకుని అక్షింతలు వేసి ఆశీర్వదించి అమ్మ కలకాలం సుఖంగా సంతోషంగా ఉండు నేను వెళ్ళొస్తానని ఆవిడ బయలుదేరి స్వర్గానికి వచ్చిందంట. స్వర్గానికి వచ్చిన తర్వాత మళ్ళీ మీటింగ్ పెట్టుకుని అందరూ ఈ పతివ్రతలందరూ మీటింగ్ పెట్టుకుంటే అప్పుడు పార్వతీదేవి విషయం ఇది అని తెలిసి చెప్పిందంట. అప్పుడు పార్వతీదేవి అప్పుడు ఆవిడ అన్నదంట, ఏ విషయం అన్నా ఎవరికి సంబంధించినంతవరకు వాళ్ళకి మంచిగా అనిపించదు, అది పాతివృత్యం అనిపించదు, నాకు నా లెవెల్లో నాకు నా భర్త అర్ధనారీశ్వరుడు నాకు సగం భాగం ఇచ్చాడు కాబట్టి నేను పతివ్రతను అనుకుంటున్నాను, అలాగే ఇంకొకళ్ళ భార్య భర్త ఉన్నారంటే వాళ్ళ భార్య భర్తకు తగ్గట్టు ఈవిడ భార్య నచ్చిన వంటలు చేసి పెట్టిందనుకో ఆవిడ పతివ్రత, ఇంకో భార్యకి భర్తకు నచ్చినట్టు చీరలు కట్టుకుని నగలు కట్టుకుని ఉన్నదనుకో ఆవిడ లెవెల్లో ఆవిడ పాతివ్రత్యం, ఎవరి లెవెల్కి తగ్గట్టు వాళ్ళ పాతివ్రత్యం ఉంటుంది. పాతివ్రత్యం అనేది ఒకళ్ళని అంచనా వేయలేం మనం అని ఒకళ్ళనొకళ్ళు అనుకుని చెప్పుకుని ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారంట. ఇది కథ.
ఈ కథలో పతివ్రతల లిస్టులో ఈ గౌరమ్మలాంటి పతివ్రతలు మీ ఇంటి పక్కన కానీ మీ ఇంటి పక్కన కానీ ఎక్కడైనా ఉంటే మాకు కామెంట్స్లో తెలియజేయండి. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.